హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతుంది. దీంతో సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరడంతో తూముల ద్వారా వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాజ్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు వాగులు, వంకులు, చెరువులు నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే నగరానికి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో లోతట్టు మయమైన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇక హుస్సేన్ సాగర్ సంబంధించి చూస్తే ఇది ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుంది నీటి మట్టం. ఇక ఏదైతే పై ప్రాంతాలైన బంజారా హిల్స్, పికెట్, కూకట్పల్లి ఇట్లా పై ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు నాలాలు ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగరంలో ఈ ఉస్మాన్ సాగర్ కావచ్చు, గండిపేట సంబంధించిన చెరువులు, జంట జలాశయాలకు సంబంధించి ఆ చెరువులకు నుంచి కూడా వరద అంతా కూడా హుస్సేన్ సాగర్కి చేరుకుంటున్న నేపథ్యంలో, మరోవైపు అక్కడ కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏదైతే హుస్సేన్ సాగర్కి ఎగువ ప్రాంతాలైన ఆ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద చేరుతూ వస్తుంది. ఇక హుస్సేన్ సాగర్ సంబంధించి కూడా గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీనిపైన కూడా ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు. జిహెచ్ఎంసికి సంబంధించి కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. ఇక ప్రధానంగా చూడవచ్చు ఏదైతే ఆ గేటు సంబంధించి, నీటి మట్టానికి సంబంధించి కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక దీన్ని ఏదైతే దిగువ ప్రాంతానికి కూడా వదులుతున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఇక గేటు వాళ్ళకి సంబంధించి కూడా తెరిచిన నేపథ్యం ఉంది. ఏదైతే హుస్సేన్ సాగర్కి సంబంధించి ఇన్ఫ్లో 1200 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటుంది. అవుట్ ఫ్లోకి సంబంధించి కూడా 9662 క్యూసెక్ల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. ఇప్పుడు ఇక మొత్తంగా అంటే హిమాయత్ సాగర్కి, ఉస్మాన్ సాగర్కి భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యానికి ఇక్కడ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఇక్కడి నుంచి కూడా ముసరంబాగ్ సంబంధించి ఏదైతే ముసరంబాగ్ సంబంధించి బ్రిడ్జ్ ఉంటుందో దాని అంతా కూడా మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ముసరంబాద్ సంబంధించి కూడా ఇప్పటికీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముసరంబాద్ ఆ బ్రిడ్జ్కి సంబంధించి కూడా అంటే బ్రిడ్జ్ పైకి నీరు చేరుతున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు ప్రధానంగా అక్కడ చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా గరిష్ట స్థాయి నీటి మట్టం చేరుకుంది. కాబట్టి ఇక వాతావరణకు సంబంధించిన వాతావరణ అధికారులు కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న 24 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక్కడ మరోవైపు జిహెచ్ఎంసికి సంబంధించి కూడా, హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా ప్రతిక్షణం పరిశీలిస్తూ వస్తున్నారు. అధికారులను అలర్ట్ చేశారు. ఇక్కడ జిహెచ్ఎంసి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసు సంబంధించిన సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తున్నారు. హుస్సేన్ సాగర్ కి సంబంధించి ఎంత వరద కొనసాగుతుంది, కిందికి ఎంత ఇన్ఫ్లోని బయటికి పంపించాలి దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా ఏదైతే పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే రానున్న 24 గంటల పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇక మరొకవైపు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దు, ఇక జిహెచ్ఎంసికి సంబంధించిన ప్రాంతాల్లో మరికొన్ని గంటల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది, ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దు, తప్పనిసరి అయితే ఇంట్లో నుంచి బయటికి రావాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇక జిహెచ్ఎంసి సంబంధించి కావచ్చు అన్ని వ్యవస్థలకు సంబంధించి కూడా ఎవరికి సెలవు ప్రకటించలేదు, అందరూ డ్యూటీలో కొనసాగాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సందర్భంగా ఇప్పటికే అన్ని కార్యాలయాలకు సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. డయాస్టర్ సంబంధించిన రెస్పాన్స్ టీములు కూడా కొనసాగుతున్నాయి. ఇక జిహెచ్ఎంసికి సంబంధించిన కార్మికులు కావచ్చు, ఇక విద్యుత్ సంబంధించిన కార్మికులు కావచ్చు, ఇక మొత్తంగా ఈ 2 రోజుల పాటు అలర్ట్ గా ఉన్న నేపథ్యం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హుస్సేన్ సాగర్ కి సంబంధించి అవుట్ ఫ్లో కొనసాగుతున్నది, పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్నది, ఇన్ఫ్లో కి వదులుతూ ఉన్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన లోటర్ ముసరంబాగ్ కావచ్చు, ఇతర ఏదైతే కుంట్లూరుకు సంబంధించి కూడా గతంలో మూసీ ఇక్కడ పెరగడం వల్లే కుంటూరుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ కాలనీల నీటం ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ కి సంబంధించి కూడా ఇప్పుడే అక్కడ కాలనీలకు సంబంధించి కూడా ఇళ్లలోకి నీరు చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి హుస్సేన్ సాగర్ కి సంబంధించి కూడా ఈ 24 గంటల పాటు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తిగా హుస్సేన్ కి ఏదైతే ఈ ఇన్ఫ్లోని తొలగిస్తా ఉన్నారో అవుట్ ఫ్లో సంబంధించి ఇంకా
ఈ 24 గంటల్లో పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అతి భారీ వర్షాలకు సంబంధించి కూడా ఇక పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక అన్ని వ్యవస్థలను కూడా పటిష్టపరచుకోవాలి. అన్ని వ్యవస్థలకు సంబంధించి ఫీల్డ్లో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉండేది. ఇక ప్రస్తుతం ఇది హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న పరిస్థితి చూశాం కదా, గేట్లకు సంబంధించి కూడా తెరిచారు. ఇక్కడ నీటిని అన్నిటిని కూడా మూసీ కాలువలోకి వదులుతున్న పరిస్థితినే దిగువకు ముసరాంబాకు సంబంధించిన మూసీ కాలువ కావచ్చు కాలువలోకి వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది కాబట్టి ఇక హుస్సేన్ సాగర్ సంబంధించి కూడా ఈ కింది ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. ఇక మొత్తంగా ఈ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి పూర్తిగా ఈ 2 రోజుల పాటు కూడా అందరూ అలర్ట్ గా ఉండాలని కూడా జిహెచ్ఎంసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం